गुड ईवनिंग वेलकम टू 2020 न्यूज़ नेनु अरुणा इक डीटेल्स चूद्दाम देश राजधानी ढिल्ली वरदलतो अतलाकुतलमवुतोंदी 33 गंटल्लोने 26 सेंटीमीटर्ल वर्षपातं नमोदैंदी उदयं कास्त तग्गुमुखं पट्टिना मध्याह्नं नुंचि तिरिगि वर्षं कुरुस्तुंडडंतो प्रजलु आंदोलनकु गुरवुतुन्नारु ओ नेल मोत्तंलो कुरवाल्सिन वर्षं कंटे एक्कुवगा 33 गंटल्लो वर्षपातं नमोदैंदी मरोपक्क यमुना नदिकि वरदपोटु अंतकंतकु पेरुगुतोंदी निండిపోయే స్థాయికి చేరిన యమునా నది రెండు రోజుల వానలతో ప్రమాదకరంగా ప్రవహిస్తోంది హర్యానా హత్ని కుండ్ బ్యారేజీ నుంచి 2.79 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు దీంతో యమునాలో ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది పాత రైల్వే బ్రిడ్జ్ దగ్గర ప్రస్తుతం వరద ప్రవాహం 204.36 మీటర్లుగా ఉంది వార్నింగ్ లెవెల్ 204.50 మీటర్లు పెరుగుతున్న ప్రవాహంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు ఢిల్లీకి యమునా నది వరద ముప్పు లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు వర్షాలు యమునా నది ప్రవాహంపై మంత్రులు అధికారులు ఢిల్లీ మేయర్ తో సీఎం సమీక్ష జరిపారు ఢిల్లీలో ఈ నెల 8 9 తేదీల్లో 153 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు ఇంత వర్షాన్ని తట్టుకునే వ్యవస్థ ఢిల్లీకి లేదని అందుకే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీఎం తెలిపారు యమునా నది వరదను ఎదుర్కోవడంపై కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామన్నారు हिमाचल प्रदेश में वरदल भीभत्सं सृष्टिस्तुन्नाई कुलूलो बियास नदी प्रमादकरंगा प्रवहिस्तोंदी पलु मार्गाल्लो राकपोकलु निलिचिपोयाई बिल्सापूर्लो गंब्रोला ब्रिड्ज दग्गर कोंडा चेरियलु विरिगी पट्टंतो भारीगा ट्राफिक निलिचिपोयिंदी गडिचिन 2-3 रोजुलुगा वर्षलु वरदलु विरिगिपोडुतोन्न कोंडा चेरियलतो प्रजलु तीव्र इब्बंदुलु पडुतुन्नारु मंडी जिल्लालोनी दुनाग प्रांतंलो वर्षालु भीभत्सं सृष्टिस्तुन्नाई रावी नदी उप्पोंगडंतो लोतट्टु प्रांतालु नीटमुनिगायी पठानकोट बर्मौर जातीय रहदारी मूसीवेशारु रावी नदी प्रवाहं तो चंबा जिल्लालो प्रजलु इब्बंदुलु पडुतुन्नारु विक्टोरिया ब्रिड्ज दग्गर बियास नदी उधृतंगा प्रवहिस्तोंदी एडतेरपिलेनि वर्षालतो अक्कड एमी कनिपिंचनि परिस्थिति नेलकोंदी अटु वर्षालपै सीएम मनोहर लाल खट्टर समीक्ष जरुपुतुन्नारु षेड्यूल लो उन्न कार्यक्रमालन्नी रद्दु चेसुकोनि वर्षलु वरदलपै अत्यवसर समीक्ष निर्वहिंचारु ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీ యమునా నదిలో వరద ఉధృతి పెరిగింది ప్రమాద హెచ్చరిక స్థాయి 204.50 మీటర్లను దాటి యమునా నది ప్రవహిస్తోంది దీంతో లోతట్టు ప్రాంతాల వాసుల్ని ఖాళీ చేస్తున్నారు ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద ఇప్పుడు యమునా నది నీటిమట్టం 205.10 మీటర్లుగా ఉంది ఈ ఉధృతి ఇలాగే కొనసాగితే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉంది హత్ని కుండ్ జలాశయం నుంచి విడుదల చేసిన నీటికి వర్షపు నీరు తోడవడంతో యమునా నదిలో వేగంగా నీటిమట్టం పెరుగుతోంది ఢిల్లీ వర్షాలపై సీఎం కేజ్రీవాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు యమునా నది ప్రవాహంతో ఢిల్లీకి ఎలాంటి ప్రమాదం లేదన్నారు వర్షాలు యమునా నది ప్రవాహంపై మంత్రులు అధికారులు ఢిల్లీ మేయర్ తో సీఎం సమీక్ష జరిపారు ఢిల్లీలో ఈ నెల 8-9 తేదీల్లో 153 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు ఇంత వర్షాన్ని తట్టుకునే వ్యవస్థ ఢిల్లీకి లేదని అందుకే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీఎం తెలిపారు యమునా నది వరదను ఎదుర్కోవడంపై కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఒకరినొకరు వేలెత్తి చూపించుకోవడానికి ఇది సమయం కాదని ఢిల్లీ సీఎం అన్నారు ప్రజల ఇబ్బందులు తొలగించడానికి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు ప్రస్తుతం యమునా నది వరద 203.58 మీటర్ల దగ్గర ఉందని తెలిపారు రేపు ఉదయానికి 205.5 మీటర్లకు చేరుతుందని అంచనా వేశామని అంతకన్నా ఎక్కువగా వరద ముప్పు లేదని కేజ్రీవాల్ అన్నారు యమునా ప్రవాహం 206 మీటర్లు పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు చెప్పారు రానున్న 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల 13 వరకు విస్తారంగా వర్షాలు పడతాయని వెల్లడించింది 12-13 తేదీల్లో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల లోపు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ శాఖ బీఆర్ఎస్ నేతలు రాజయ్య కడియం శ్రీహరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి
ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. కడియంపై రాజయ్య మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కడియం పద్మశాలి కులంలో పుట్టిన తర్వాత బైండ్ల కులంలో పెరిగారని అన్నారు. 14 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఎవర్ని రాజకీయంగా ఎదగనివ్వలేదని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న 3.5 సంవత్సరాలు నియోజకవర్గానికి రాలేదని విమర్శించారు. ఘనాపూర్ నియోజకవర్గాన్ని ఏం చేద్దామని చాటుగా మీటింగులు పెడుతున్నామని ప్రశ్నించారు. కడియం శ్రీహరి అవినీతి తిమింగలమన్న రాజయ్య ఆయనకు హైదరాబాద్ గుంటూరుతో పాటు మలేషియా సింగపూర్ దేశాల్లో ఆస్తులు ఉన్నాయని విమర్శించారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఒక్కసారి కూడా పర్యటించింది లేదని అభివృద్ధి చేయలేదని ఆరోపించారు రాజయ్య. రాజయ్య ఆరోపణలపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కారణమేంటో తెలియదు కానీ తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తన తల్లి బిడ్డపై స్థాయిని మరిచి దిగజారి మాట్లాడుతున్నారని చెప్పారు. తన కులం గురించి పదే పదే మాట్లాడుతున్నారని, పిల్లలకు తండ్రి కులం వస్తుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు రాజయ్య తెలుసుకోవాలన్నారు. ఈ విషయంలో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వేల కోట్ల రూపాయలు ఉన్నట్లు ప్రజలకు చెప్పారని, ఒకవేళ అదే నిజమని నిరూపిస్తే వాటిని ఘనాపూర్ ఎస్సీలకు రాసిస్తానని సవాల్ చేశారు. వారం రోజుల్లో ఎప్పుడొచ్చినా సిద్ధమని తెలిపారు. ఘనాపూర్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని రాజయ్య కళ్లకు కనిపించడం లేదన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మీ కుటుంబం ఎలా బతికిందో నేను చెప్తాను, చెప్పుతోకూడదు రా అంటూ సవాల్ విసిరారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పెద్దారెడ్డిలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేయడంపై చెప్పుతో కొడతామంటూ వెంకటరామిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి మీడియా సమావేశం నిర్వహించారు. మీ కుటుంబం ఎలా బతికిందో చెప్తాను, మీ తాత చనిపోతే శవాన్ని తీసుకెళ్లే ధైర్యం కూడా మీకు లేదు, నన్ను చెప్పుతో కొడతారా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. చల్లా సుబ్బారాయుడు సహాయం చేయకపోతే మీ తాత శవాన్ని తీసుకెళ్లలేని పరిస్థితుల్లో మీరిప్పుడు ఉన్నారని చెప్పారు. మీ చిన్నాన్న పేదలకు దక్కాల్సిన పంటల బీమాను అక్రమంగా లక్షల రూపాయలు కొట్టేశాడు, చెప్పుతో కొట్టుపో, లండన్ హోటల్లో వెయిటర్గా పనిచేసిన నువ్వు ఇక్కడ గొప్పలు చెప్తున్నావని విమర్శలు చేశారు. ఇప్పటికే ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల నుంచి నీ బాధితులు ఆధారాలు ఇస్తామంటూ ఫోన్లు చేస్తున్నారని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై జేసీ విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతల నుంచి కౌంటర్లు పడుతున్నాయి. చంద్రబాబు చెప్తేనే పవన్ కళ్యాణ్ మాట్లాడాడని ఆరోపిస్తున్నారు. వాలంటీర్లతో ప్రభుత్వానికి మంచి పేరొస్తోంటే జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థను పవన్ కించపరిచారంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు ఊడిగం చేయటం తప్ప పవన్కు ఏం తెలియదని ఆరోపించారు. పవన్ హైదరాబాద్లో ఎంజాయ్ స్టార్గా, ఆంధ్రాలో గంజాయి స్టార్గా వెలిగిపోతున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి ఆళ్ల నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును ఏలూరులో చదివి వినిపించారని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఇలాంటి నీచ వ్యాఖ్యలు మరోసారి చేస్తే బాగోదని పవన్ను హెచ్చరించారు ఆళ్ల నాని. ప్రభుత్వంపై పవన్ చేసిన వ్యాఖ్యలు దారుణమని ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసే ధైర్యం పవన్ కళ్యాణ్కు ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై అత్యాచారాలు, దాడులు తగ్గాయని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లను అవమానించడం హేయమైన చర్య అని మంత్రి కారుమూరి ఆరోపించారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది లేదు, కాంగ్రెస్ పార్టీ చేసింది లేదు అని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో బీఆర్ఎస్ చేరికల కార్యక్రమానికి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ సామాజిక కార్యకర్త ఢిల్లీ వసంత్ బిహార్ బీఆర్ఎస్లో చేరారు. చెరకు రైతుల కోసం జహీరాబాద్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేసిన ఉద్యమకారుడు వసంత్ అన్నారు హరీష్ రావు. రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని ట్రిక్కులు చేసినా కేసీఆర్దే హ్యాట్రిక్ విజయమని ధీమా వ్యక్తం చేశారు హరీష్ రావు. కేసీఆర్ను చూసి మహారాష్ట్రలో రాజకీయ పార్టీలు గలగడలాడుతున్నాయని హరీష్ రావు, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం దేశమంతా వినిపిస్తోందన్నారు. కేసీఆర్ అధికారంలోకి రాకముందు ఈ ప్రాంతంలో ఎకరా భూమి 5 లక్షల రూపాయలు ఉంటే ఇప్పుడు 50 లక్షలయ్యిందన్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు సంక్షేమ పథకాల వల్లే భూముల రేట్లు పెరిగాయన్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని 9 సంవత్సరాలు పాలించిన చంద్రబాబే తెలంగాణ భూముల ధరల పెరుగుదల గురించి చెప్తున్నారని గుర్తు చేశారు. గతంలో ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది, కానీ కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు వస్తోందని చంద్రబాబు అన్నారని హరీష్ రావు చెప్పారు.
అంతకుముందు పటాన్ చెరువులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు కాంగ్రెస్ బీసీ బీజేపీలపై మండిపడ్డారు। కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్స్ వంటి పథకాలు ఉన్నాయా అని హరీష్ రావు ప్రశ్నించారు। రిజెక్టెడ్ లీడర్లు స్క్రాప్ లీడర్లు జాయిన్ అయితే పోయేది లేదు, బీజేపీ కాంగ్రెస్ ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ మాత్రమేనని తేల్చి చెప్పారు। ప్రతిపక్షాలు అధ్యక్షుల్ని మార్చినా అవుట్డేటెడ్ లీడర్లకు పట్టం కట్టినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం తథ్యమన్నారు। सीएलपी नेता भट्टी विक्रमार्क तो जूपल्ली कृष्णाराव सामवेशमयार हैदराबाद भट्टी विक्रमार्क निवासा की वेल्लन जूपल्ली प्रत्येक सामवेशमयार त्वर कांग्रेस कंडवा कपकोनार जूपल्ली सामवेश अनंतरम जानारेड्डी निवासा की जूपल्ली वेल्लनार कांग्रेस पार्टी की वेल्लन तो पार्टी चेरिकलु सभा एर्पाटु वंटि अंशाल जूपल्ली चर्चिंचे अवकाश इप्पटिके पोंगुलेटी कांग्रेस पार्टी चेरी खम्मंलो भारी बहिरंग सभा निर्वहिंचि पार्टी पेद्दल आध्वर्यंलो पार्टी कंडवालु कप्पुकुन्नारु अदे तरहालो जूपल्ली कूडा एर्पाट्लु चेसुकुंटुन्नट्टु तेलुस्तोंदि। మరోసారి ఇటల రాజేందర్ ఇంటికి కేంద్ర బలగాల అధికారులు చేరుకున్నారు। సిఆర్పిఎఫ్ ఇంటెలిజెన్స్ తో పాటు పలు శాఖల అధికారులు ఇటల రాజేందర్ ఇంటికి చేరుకొని భద్రతపై చర్చిస్తున్నారు। ఇప్పటికే ఇటలకు Y+ కేటగిరీ భద్రత కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది। ఈ క్రమంలో కేంద్ర బలగాల అధికారులు ఆయన ఇంటికి చేరుకున్నారు। ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తమకు ప్రాణహాని ఉందని ఇటల దంపతులు ఆరోపించడంతో కేంద్రం భద్రత పెంచుతామంది। అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వమే సెక్యూరిటీ ఇస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు, కానీ ఇప్పటివరకు సెక్యూరిటీ ఇవ్వలేదు। एंपी धर्मपुरी अरविंद एमएलए ఇటల రాజేందర్ కు కేంద్రం భద్రత పెంచింది। धर्मपुरी अरविंद కు వై కేటగిరీ సెక్యూరిటీ కల్పించారు। వై కేటగిరీ కింద మొత్తం 8 మంది తో అరవింద్ కు భద్రత కల్పించనున్నారు। దీంతో కాన్వాయ్ లో అరవింద్ వాహనంతో పాటు ఒకటి లేదా రెండు వాహనాలు ఉండనున్నాయి। అరవింద్ వెంట ముగ్గురు ఇంటి వద్ద ఐదుగురు ఒక గార్డ్ కమాండర్ ఉంటారు। మరోవైపు ఇటల రాజేందర్ కు Y+ కేటగిరీ భద్రత కల్పించారు। ఇటలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు 11 మందితో కూడిన సిఆర్పిఎఫ్ బలగాలు సెక్యూరిటీ కల్పించనున్నారు। ఇక ఇద్దరికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించారు। తెలంగాణలో ఎన్నికల లక్ష్యంగా బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది। తెలంగాణకు మరో రాజ్యసభ పదవి వచ్చే అవకాశం ఉంది। గరికపాటి మోహన్ రావు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది। లక్ష్మణ్కి పదవి ఇచ్చిన సందర్భంలోనే గరికపాటికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది। ఇప్పుడు మరోసారి రాజ్యసభ పదవి రేసులో మళ్ళీ గరికపాటి పేరు వినిపిస్తోంది। వేదిర శ్రీరామ్ మురళీధర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి। రాజ్యసభ సభ్యుడి హోదాలో గరికపాటి బీజేపీలో చేరారు, అప్పుడే రాజ్యసభ ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది। మరోవైపు తెలంగాణ బీజేపీ పదాధికారుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు। బీజేపీ 100 రోజుల యాక్షన్ ప్లాన్ పై చర్చించారు। పెండింగ్ యాక్టివిటీ పూర్తి చేయాలని ఇన్‌చార్జ్ బన్సల్ సూచించారు। అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు। ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు। ప్రముఖులను కలవడంపై నేతలు స్పీడ్ పెంచనున్నారు। ఆగస్టు 15 లోగా అన్ని పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు। రేపు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు తదితరులతో బన్సల్ సమావేశం కానున్నారు। బీఆర్ఎస్ పై ఉద్యమ కార్యచరణపై రేపు ఫైనల్ డిసిషన్ తీసుకోనున్నారు। సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ వాయిదా పడింది। జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా పడింది। మద్యం కుంభకోణం కేసులో ఈడి సమన్లు రద్దు చేయాలని కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు। అరెస్ట్ లాంటి బలవంతపు చర్యలు ఈడి తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు। కవిత పిటిషన్ పై ఇద్దరు సభ్యుల ధర్మాసనం విచారణ జరపనుంది। ఢిల్లీ లిక స్కామ్ మనీ లాండరింగ్ కేసులో తనకు నోటీసులు ఇవ్వటం ఈడి కార్యాలయం విచారించడంపై మార్చి 14న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు। మార్చి 27న కవిత పిటిషన్ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది। మహిళల ఈడి విచారణపై నళిని చిదంబరం కేసుతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ ట్యాగ్ చేసింది సుప్రీం కోర్టు। ఒకవేళ కవితకు మళ్ళీ ఈడి నోటీసులు ఇస్తే తదుపరి విచారణకి కవిత హాజరు కావటం కాకపోవడంపై గతంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు। ఇప్పటికే మార్చి 11, మార్చి 20, మార్చి 21న కవితను ఈడి ప్రశ్నించింది। కవిత విచారణ ఈడి కార్యాలయంలో జరపాలా ఇంటి దగ్గర జరపాలా అన్న అంశాలపైన వాదనలు సాగాయి। విజయ్ మండల్ కేసు అభిషేక్ బెనర్జీ నల్లిని చిదంబరం కేసులు ప్రస్తావనకొచ్చాయి। కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఆస్తుల కేసులో విచారణకి రావాలని 2018 లో నల్లిని చిదంబరానికి ఈడి నోటీసులు ఇచ్చింది। ఈ నోటీసులపై మద్రాస్ హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు నల్లిని చిదంబరం।
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. లష్కర్ బోనాల్లో కీలక ఘట్టం రంగం ఉత్సాహంగా జరిగింది. తెలంగాణ ప్రజలంతా అతృతగా ఎదురు చూసే రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అమ్మవారు తెలిపింది. అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయని చెప్పింది. ఈ ఏడాది ఎలాంటి లోపం లేకుండా పూజలు అందుకున్నానని సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది అన్ని పూజలు జరిపించాలని కోరారు. గతేడాది మీరిచ్చిన వాగ్దానం మరిచారు. కావాల్సిన బలాన్ని ఇచ్చారని మీ వెంటే నేనుంటా. వర్షాలు తప్పనిసరిగా వస్తాయి. మీరు భయపడొద్దని మా తంగి స్వర్ణలత చెప్పారు. ఆలస్యమైనా వానలు తప్పనిసరిగా వస్తాయి. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందొద్దు. 5 వారాలు తప్పనిసరిగా నైవేద్యాలు సమర్పించాలి. ఏ పూజలు చేసినా సంతోషంగా అందుకుంటానని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. భవిష్యవాణి వినేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. లష్కర్ బోనాలు ఘనంగా జరిగాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అల్లర్లు హింసతో రగిలిపోతున్న మణిపూర్ పరిణామాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. న్యాయస్థానాన్ని వేదికగా ఉపయోగించుకొని మరింత ఉద్రిక్తతలు పెంచలేరంటూ పిటిషనర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. మణిపూర్లో శాంతి భద్రతల పరిరక్షణకై ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంలో దాఖలైన పలు పిటిషన్లపై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టి కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతి భద్రతలు తమ పరిధిలోని అంశం కాదని, అవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. సిజిఐ డివై చంద్రచూడ్తో పాటు జస్టిస్ పిఎస్ నరసింహ ఈ పిటిషన్లను విచారణ చేపట్టారు. ఈ క్రమంలో కుకీ తెగ తరపున సీనియర్ న్యాయవాది కోలిన్ గొంజల్వేస్ బెంచ్ ముందు తన వాదనలు వినిపించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని ఈశాన్య రాష్ట్రంలో పరిస్థితుల్ని సాధారణ స్థితికి తేవాలని కోరారు. మణిపూర్లో అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో గల రామజన్మభూమిలో ప్రతిష్టాత్మకంగా రామాలయం నిర్మితమవుతోంది. ఈ నిర్మాణ పనుల్లో భాగంగా గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ ప్రక్రియ పూర్తయింది. ఫస్ట్ ఫ్లోర్ పనులు ప్రారంభమయ్యాయి. మొదటి ఫ్లోర్ పనులు 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. మొదటి ఫ్లోర్ కు సంబంధించి పిల్లర్లు నిలబెట్టే పనులు ప్రారంభమయ్యాయి. మందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ ట్రస్ట్ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం 2024 జనవరి 14 నుంచి 24 వరకు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరగనున్నాయి. 2024 జనవరి నుంచి భక్తులకు రామ్లాల్ దర్శన భాగ్యం కలగనుంది. తాజాగా మందిర నిర్మాణ సమితి ఆలయ నిర్మాణానికి సంబంధించిన పలు వివరాలు వెల్లడించింది. నేటి వరకు భద్రతా కారణాల రీత్యా మీడియాను కూడా ఆలయ నిర్మాణ పరిసరాల్లోకి అనుమతించలేదు. ఆలయ నిర్మాణంలో ఇప్పటికే గర్భగృహం పూర్తయింది. దీనిలో గల 166 స్తంభాలపై వివిధ దేవతామూర్తుల విగ్రహాలను తీర్చిదిద్దే పనులు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా ఇన్స్టాగ్రామ్ లో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. చాలా కష్టమైన రోజులు ఈ 6 నెలలు కార్ వ్యాన్ లో గడిచిపోయాయి. వాటికి ఎలాగైనా ముగింపు పలకాలనుకున్నా అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఓ ఫోటోను కూడా షేర్ చేసింది. అందులో శామ్ ఇంతకు ముందులా కనిపించలేదు. ముఖంపై కొన్ని మార్పులు వచ్చాయని తెలుస్తోంది. దీంతో అది చూసిన నెటిజన్లు సమంతకు వ్యాధి తిరగబట్టడం వల్ల మళ్లీ సమస్యలు వస్తాయని అనుకుంటున్నారు. గతంలో మయసైటిస్ వ్యాధితో బాధపడిన సమంత కొద్ది రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ షూటింగ్స్ లో పాల్గొంటోంది. ఇటీవల మళ్లీ వ్యాధి తిరగబెట్టడంతో ఓ సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి అమెరికాలో చికిత్స తీసుకోనుందని సినీ ఇండస్ట్రీలో చర్చ జరిగింది. వరుస అపజయాలు చూస్తున్న సమంత ప్రస్తుతం ఖుషి మూవీపైనే ఆశలు పెట్టుకుంది. రొమాంటిక్ లవ్ స్టోరీతో తీస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇలాంటి టైంలో ఓ ఫోటో పోస్ట్ చేసి శామ్ అందరూ అవాక్కయ్యేలా చేసింది.